వెల్కమ్ టు బెస్ట్ చాయిస్ ఛానల్. ఇప్పటి వరకు మీరు ఈ బెస్ట్ చాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్ కు సంబంధించిన అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందగలరు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల యందు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా ఇది 373 పోస్టులున్నాయి. సొంత గ్రామంలోనే ఉద్యోగం మరియు ఈ మధ్య కాలంలో శాలరీస్ చాలా పెరిగాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయండి. దీనికి క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తల పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. మినీ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకుంటే 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సహాయకురాలు క్వాలిఫికేషన్కి సంబంధించి 5th క్లాస్ ఉంటే కూడా సరిపోతుంది. చూడండి, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది కడప జిల్లా అండ్ రిక్రూట్మెంట్. డివిజనల్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డివిజనల్ వైజ్ ఉన్నాయి వేకెన్సీస్, మీరు ఒకసారి గమనించండి. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 41 ఉంది. అలాగే సహాయకురాలు పోస్టులకు సంబంధించి 297 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్తలు 35 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 373 వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయండి. ఈ పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ చూడండి, 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 21 మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి 7th క్లాస్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఒకవేళ 7th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ హ్యాబిటేషన్లో లేకపోతే 5th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్కి ఈ కింది పారామీటర్స్ని తీసుకుంటారు. దీని ప్రకారం పై పోస్టులు భర్తీ అనేది జరుగుతుంది. మీరు ఒకసారి దీన్ని గమనించండి. దీంతోపాటు ఎవరైతే విల్లింగ్ ఉంటుందో వాళ్ళు 15వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వీళ్ళు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు స్థానిక శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయానికి సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.